తస్యై నమైతమిదం భూయేవాస్తు భూయః. ప్రియ భగవద్భుతుల మన ధర్మ సేవతంలో 27 రోజుల వ్రతాన్ని పూర్తి చేసుకుని 28వ రోజు వ్రతంలోకి మనం అడుగుపోతున్నాం. నేను ఈరోజు బ్రహ్మాలంకారం కావాలి అని గోపికలు స్వామిని ప్రార్థించారు. సృష్టితే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అని బ్రహ్మ ఎలా అయితే ఉంటుందో అట్లాంటి అలంకారం మాకు కావాలి, ఆయన్ని పొందడానికి తగినటువంటి అర్హత కావాలి మాకు అని మన అడిగారు. నిన్న రోజు ఇవాటి రోజు నా అర్హత ఉందా మీకు అంటే మాకంటూ అర్హత ఏమీ లేదు స్వామి. வழியாது அறியாத பிள்ளையடம் அன்பினால் குந்தன்னை சிறுபேரனைத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறை ஏதோரிம்பாவாய். అర్హత ఏముంది మాకు అంటే వేదాధ్యయనం చేసామా లేదా శృతి స్మృతులు ఏమైనా ఉన్నాయా, మాకు యోగం ఉందా, ధ్యానం ఉందా, తపస్సు ఉందా, ఏముంది మాకు? కొన్ని కర్మ అంటే కర్మ కూడా ఏ కర్మ చేసామో తెలియదు మాకు. అలాంటి వాళ్ళం మాకున్న అర్హత ఏంటి? కరవేహించు ఆవుల మీద చంద్రవేట మా అవి కూడా ఆవులు మమ్మల్ని నడిపించేవి. చూడండి ఎంత తెలివి తక్కువ వాళ్ళము మేము. ఎందుకు చేశారంటే పశువుల వెనక వెళ్ళేటి వాళ్ళు అంటే జ్ఞానం లేనిటువంటిది పశువు అని మనం భావిస్తున్నాం, జ్ఞానహీన పశువు అని. మరి ఆ పశువుల వెనకాతల మేము పెడుతున్నాం. పశువులు మాకు దారి చూపిస్తున్నాయి చూసేవా స్వామి. అడవులకు వెడతాం మా సంచారం ఎక్కడ? పోనీ గోష్ఠులు, భాగవతులు లేదా విద్వాంసులు అక్కడ ఏమైనా సాహచర్యం ఉందా మాకు? లేదు. అడవుల వెళ్ళవు వెళుతున్నాం, తిరుగుతాం ఎప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు అడవుల్లో తిరగాలి మాకు. కానం చేద్దుం అరి ఒండ్రు అసలు ఏమిటో తెలియనటువంటి ఓ గొల్ల కులంలో పుట్టే మీద ఏమి తెలియనటువంటి అరివు అంటే ఏది మనకి ఆ చేరదలికి గమ్యస్థానమో తెలియనటువంటి వాళ్ళం మేము. గమ్యం ఏదో చేతి చేరుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో ఎలా చేయాలో తెలియనటువంటి అరివొండ్రు ఇల్లాగా ఆ ఎత్తులత్తు ఉందన్నై పిరది పిరుందమై. మేం పుట్టడం కాదు, నువ్వు కూడా అక్కడే పుట్టే కదా. మేము చేసుకున్నటువంటిది ఏంటంటే నువ్వుతో నీవు పుట్టినటువంటి కులంలో మేము పుట్టాం, అది మాకున్నటువంటి అర్హత. పొందన్నై పిరవి పెరుందమై పుట్టియం యాముడయో. నువ్వు పుట్టినటువంటి కులంలో మేము పుట్టాం కదా, అది మాకు చేసుకున్నటువంటి పుణ్యం. అయితే అంతేకాదు, నువ్వు పుట్టినటువంటి వేళ మేము పుట్టాం, మాకు కూడా మా నీ యొక్క సహజీవనం మేము గడుపుతున్నాం చూసావా, అది మేము చేసుకున్నటువంటి పుణ్యం. అలాంటి పుణ్యాన్ని చేసుకున్నటువంటి వాళ్ళం కదా మేము. అంటే ఆయన కొరత లేనటువంటి వాళ్ళు, అవాంత సమస్త కాముడు పరమాత్మ. అయితే నేను ఇవ్వగలను, నేను ఇవ్వలేను, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇది లేదర్రా, ఇంకో చోటికి వెళ్ళండి అంటాడేమోనని కురై ఒండ్రుమిల్లాదా. ఏ కొరత లేనటువంటి వాడివి నువ్వు, ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడివి. అంచేత అది కావాలి మాకు స్వామి. అలాంటి ఎవరు కురవెన్న వెళ్ళారా, అవాక్త సమస్త కాముడైనటువంటి వాడు గోవిందా, గోవిందుడు నిన్నటి వరకు.